కడప జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్య పరికరాల కొరత లేదని కడప ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి పేర్కొన్నారు. కడప రిమ్స్ సర్వోదయ ప్రభుత్వ ఆసుపత్రిలో గత 2 రోజుల్లో 3 శిశువుల మృతి అధికారుల నిర్లక్ష్యంపై బాధిత తల్లిదండ్రుల ఆందోళన అన్న మీడియా వార్తలకు స్పందించిన జిల్లా కలెక్టర్ విజయ రామరాజు ఆదేశాల మేరకు కడప ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి పరిస్థితిని సమీక్షించారు. రిమ్స్లో చిన్న పిల్లల వార్డులో పిల్లలకు అందుతున్న వైద్య సేవలను వాకప్ చేయడంతో పాటు వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కడప నగరంలోని ఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్టీఓ ధర్మచంద్రారెడ్డి మాట్లాడుతూ ముగ్గురు శిశువుల మృతి ఘటనపై రిమ్స్ ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్న వారికి సమాధానం పరచడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్లను విచారించగా నిన్న నుండి ఈ రోజు ఉదయం 11 గంటలకు ముగ్గురు నవజాత శిశువులు వివిధ జబ్బుల రీత్యా చనిపోవడం జరిగిందని తెలియజేశారు. రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి వైద్య పరికరాల కొరత లేదని కరోనా సమయంలో వెంటిలేటర్లు ఆక్సిజన్ పడకలను ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం వివిధ ఛానల్లో న్యూస్లో వచ్చిన ప్రసారాన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రిమ్స్లో ఎంక్వైరీ చేయడం జరిగింది. ప్రచారంలో చూసిన మేరకి నిన్న రాత్రి నుంచి మధ్యాహ్నం వరకు ముగ్గురు పిల్లలు చనిపోయింది వాస్తవమే. అయినప్పటికీ వివిధ రకాల సమస్యపోని జబ్బులతో ఇద్దరు జాయిన్ అయ్యారు. ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళకు తెలుసు కొంచెం ఇబ్బందికరమైనటువంటి క్రిటికల్ అని. అదేవిధంగా ఉదయం 11 గంటలకు చనిపోయినటువంటి బాబు విషయంలో అయితే న్యూమోనియా అధికంగా ఉండటం వల్ల ఉన్నటువంటి రెస్పిరేటరీ సిస్టమ్ పాడైపోవటం వల్ల అని చెప్పేసి డాక్టర్లు పేర్కొన్నారు. సో డాక్టర్ల పరంగా చూసినా అక్కడ ఉన్నటువంటి వైద్య పరికరాల పరంగా చూసినా ఎటువంటి నిర్లక్ష్యం అయితే కనపరాలేదు. ఇది రొటీన్గా జరిగినవే, వాళ్ళ ప్రయత్నం అయితే చేశారు, అది తల్లిదండ్రులు కూడా గుర్తించారు. సో అందరికీ తెలియజేయడం ఏంటంటే ఏదైనా ఒక నిజంగా అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు జిల్లా యంత్రాంగాన్ని దృష్టికి కానీ ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకొచ్చినట్లయితే ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవడానికి ఎప్పుడు కూడా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంటుంది. మనం అందరం కూడా కలిసి పనిచేశాం కరోనాలో. ఇంత చిన్న జిల్లాలో అరకుర సౌకర్యాల్లో కూడా మనం చాలామందిని బ్రతికించుకోగలిగాం. సో ఇలాంటి విషయాల్లో మనందరం కూడా ఏదన్నా ఉంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలి. మేము ఎల్లప్పుడూ కూడా 24 గంటలు సిద్ధంగా ఉన్నాము. ఇక అంతేగాని కొంతలో కొంత భయాందోళనకు గురి చేసే పరిస్థితి కానీ లేకపోతే కొంతమందిని రెచ్చగొట్టే పరిస్థితి కానీ ఉండకూడదని మీడియాకు కూడా తెలియజేస్తున్నాం.